హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా చాలా మంది అవిశ్వాసులు విశ్వాసం అంటూనే ప్రతి విషయంలో నిరూపణలు అడుగుతారు. నిరూపణ చూసిన దాన్ని నమ్మితే అది విశ్వాసం ఏంటి? చూడక నమ్మిన వారు ధన్యులు. జరిగిన తర్వాత నువ్వు నమ్మితే అది విశ్వాసం ఏంటి? జరగకముందే జరుగుతుంది అని దేవుని జరిపిస్తాడు అని నమ్మటం విశ్వాసం. అవిశ్వాసులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. అగ్నిగంధకములలోని గమ్మండి గుండములోనికి వెళతారు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా పర్వాలేదు, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే. కొంతమంది అంట మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడతారంట. మన కాఫీ కానీ టీ కానీ తాగితే అంత అవుతాం కదండి, వేడిగా ఉంటుంది కదా, కొంచెం కొంచెం చప్పరించుకొని తాగుతాం. మంచినీళ్ళు తాగేవాడు ఎడతాడు, పట్టుకోవాలి తాగుతాడు అంత. అలాగే అబద్ధాలు ఆడేవాడు ఆలోచన చేయడు, ఈ అబద్ధం ఆడుతానని, తప్పు కదా, ఇది నిజం కాదు కదా, ఈ అబద్ధం ఆడితే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు నష్టపోతారు కదా, వీళ్ళు గాయపడుస్తారు కదా, వీళ్ళు మోసం చేస్తారు కదా అనే భయము భక్తి లేకుండా నోటుకొచ్చి బడ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  అబద్ధాలు చెప్పు. అబద్ధమాడువారు అబద్ధమునకు జనకుడు, మీ తండ్రి అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు. సాతాను సంబంధాలు అబద్ధాలు ఆడతారు. నష్టం కలిగిన అబద్ధం ఆడకండి, భయపడే అబద్ధం ఆడకండి. భయపడిపోతారు కొంతమంది, అబద్ధం ఆడి తప్పించుకుందామంటారు, ఇంకో అబద్ధం ఆడతారు, ఇంకో అబద్ధం ఆడతారు. ఏదో రోజు నీ సంగతి బయటపడుతుంది, దానికి తప్పకుండా ప్రతిఫలం జరుగుతుంది. మరి ముఖ్యంగా అబద్ధాలు అబద్ధికులు అగ్నిగుణంలో ఉంటారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. అవిశ్వాసులారా విశ్వాసులుగా మారండి, అసహ్యులారా పవిత్రులుగా మారండి, పిరికివారులారా ధైర్యంగా నా కోసం సాక్షులుగా నిలబడండి, అబద్ధికులారా సత్యాన్ని వెంబడించండి, నేను త్వరగా వస్తున్నాను. యేసు ప్రభు, నేను ఉన్నవాడను 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 అనువాడను. నీవు వినయంతో అడిగితే, శుద్ధ హృదయంతో అడిగితే, విశ్వాసంతో అడిగితే నువ్వు చూడగలవు ఆయన్ని. ఎందరో ప్రత్యక్షంగా ప్రభువును చూచిన వారున్నారు, ఆయన మెల్లని స్వరాన్ని విన్నవారున్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు మాట్లాడగలిగిన దేవుడు, వినగలిగిన దేవుడు. ఒకవేళ నీ ప్రార్థన వినలేకపోతున్నాడంటే ఆయన చెవిటివాడు కాదండి. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తములు కురచగాలేదు, కానీ మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నవి. మనస్ఫూర్తిగా అడిగితే ఇప్పుడే నేను నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, ఇక ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను అన్న ప్రభు మాటను, వాగ్దానాన్ని పొందుతావు. ఎప్పుడైతే నీవు క్రీస్తు రక్తంలో కడగబడతావో అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రభు వచ్చినా మనం చచ్చినా ఆ నిత్య నరకానికి పోకుండా ఆయన లోక ఆయన రాజ్య వారసులం అవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆకాశము నుండి తొంగి మా వైపు చూడయ్యా, నీ బిడ్డలను చూడు నాయన. ఒక వ్యక్తి తన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు పరలోకములో దూతలు ఎదుట సంతోషము కలిగినని చెప్పినావు. ఇంతమంది పశ్చాత్తాపడుతున్నారయ్యా, తమ తప్పును ఒప్పుకుంటున్నారయ్యా, తమ స్థితిని గ్రహించుకుంటున్నారయ్యా. నువ్వు కావాలి, నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి అని ఆశపడుతున్నారయ్యా. పరలోకపు దీవెన, పరలోకపు ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించు నాయన. ఈ లోకంలో రోషం కలిగి, పౌరుషం కలిగి, పవిత్రులుగా, పరలోక సంబంధులుగా, దేవుని బిడ్డలుగా బ్రతికే ఆధిక్యతను ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరికీ దయచేయమని నాయన. ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యంలో నీతో పాటు ఆనందించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయ్యా. యా నీ బంగారు పాదాలు పట్టుకొని బతిమిలాడుకుంటున్నాను. ఈ రాత్రి ఆవరణలో ఉన్నవారు ఈ దూరశ్రవణ యంత్రము ద్వారా నీ మాటలు వింటున్న వారెవ్వరూ ఆ భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదయ్యా. అగ్ని ఆరని, పురుగు చావని అహర్నిశలు అల్లాడే ఆ నిత్య నరకానికి నీవు ప్రేమించిన ఈ బిడ్డలు ఎవ్వరూ వెళ్ళకూడదు నాయన. అయ్యా ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ పరిశుద్ధాత్మ వారిని వెంటాడి వారి తప్పుల గురించి ఒప్పించి
నీ పాదాలు పట్టుకొని నీవిచ్చు క్షమాపణ పొందుకునేందుకు సహాయం చేయము. ప్రభు వచ్చినప్పుడు మేమందరము ఎత్తబడి వధువు సంఘములో ఉండినట్లుగా నీ దీవెనలు మా మీద కుమరించుమని, మా పేర్లు నీ జీవ గ్రంథములో ముద్రించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిధ్వని.